TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై TPCC ధర్నాకు పిలిపించిన నేపథ్యంలో అనుమతిని రద్దు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేస్తామని టీపీసీసీ ప్రకటించింది. దీంతో రేవంత్ నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేటర్లు ఉంటే 50 మంది కార్పొరేటర్లు నా పార్లమెంట్ ఉండ్రు. నేను ఇంతకెళ్ళి బయటకు వెళ్ళినప్పటి నుంచి నా కాన్స్టిట్యుయెన్సీ కుక్కట్పల్లి నా పార్లమెంటే కదా. నేను చెడు పోతే నా పార్లమెంట్ లో కూడా పోనీయరా మీరు. మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? ముందే నేను ధర్నా చౌక్ పోతున్నా, నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరు చెప్పిండ్రు మీకు? మీకు ఏడా మీరు అనుమతి అడిగిందేడా? అనుమతి ఇవ్వందేడా? మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా మిమ్మల్ని అనుమతి అడిగిందా? నేను దాన్ని తిరస్కరించిందా? ఇప్పుడు మేము మిమ్మల్ని మా పార్టీ మిమ్మల్ని ఏడు అనుమతి అడిగింది? ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని అనుమతి అడిగింది. ఆ అనుమతిని మీరు రిజెక్ట్ చేసారు. ఆడు ఒకవేళ మీరు రిజెక్ట్ చేసిన ధర్నా చేస్తే అక్కడ మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి రిస్ట్రిక్ట్ చేయడానికి మీకున్న అధికారం ఏంది? మీరు ఏ సెక్షన్ ప్రకారం ఏ అధికారం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు? నేను ఎంపీని, అంటే ఎంపీ నా డ్యూటీ నేను చేయడానికి లేదా డిశ్చార్జ్ చేయడానికి లేదా? ఇప్పుడు నీ డ్యూటీని అడుగుతున్నా అనుకో, నీ పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోకుండా అభ్యంతరం పెట్టాను అనుకో, ఇప్పుడు నా డ్యూటీని చేయకుండా మీరే నా ఇంటి ఎదురుగా బండి పెట్టేది. ఫస్ట్ బండి తీయండి మీరు. బండి ఎందుకు అడ్డం పెడతారు? కల్వకుర్తి నియోజకవర్గంలో